నుంచి ఎంతమంది ఉన్నారంటే ఎవరు లేరు ఆ లిస్టులో. కానీ దాని తర్వాత రెండు సినిమాలు, అది ఒకటి హైదరాబాద్లో పుట్టిన ఒక మనిషి ఉన్నారు, ఇంకోళ్ళు విజయవాడలో పుట్టి రాజమండ్రిలో ఇప్పుడు ఉన్నారు. సో డెఫినెట్గా తెలుగు డైరెక్టర్స్తో ఫ్యూచర్లో ప్లాన్స్ ఉన్నాయి. సో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కదా, ఈ సినిమాకి ఏమైనా అంటే డైరెక్షన్ పరంగా మీరు సార్? నేను 20 సంవత్సరాల నుంచి హీరోగా ఉన్నానండి. అంతకు ముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండటం వల్ల ప్రతి సినిమాలో మీరు డైరెక్టర్గా ఇందులో కాంట్రిబ్యూట్ చేశారంటే లేదండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి 22 సంవత్సరాలు అయినాయి. సో నేను ప్రతి సినిమాలో హీరోగా పనిచేస్తాను. నాకు చాలా బుర్రన్న హీరో కాబట్టి నాకు ఏదైనా అనిపిస్తే నేను ఈ డైరెక్టర్కి చెప్తాను. వాళ్ళందరూ చాలా మెచ్యూర్గా ఉంటారు కాబట్టి వాళ్ళు విని నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే వద్దు సార్ అని వాళ్ళు కావాల్సిందే చేస్తారు. ఇదే ఈ ప్రశ్నకి సమాధానం. అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఇన్ని సంవత్సరాలు ఉండటం వల్ల జనరల్గా ఒక బయట నుంచి ఒక ఒపీనియన్ ఉంది, దాంట్లో ఇంటర్ఫీరెన్స్ అంటారా ఇన్వాల్వ్మెంట్ అంటారా. నేను 24 అవర్స్ సినిమా గురించి ఆలోచిస్తూ సెట్లో ఉంటాను. అండ్ కార్తీక్ గురించి నేను చెప్పినట్టు కార్తీక్ ఒకటి ఆలోచిస్తే అతను చెప్పే ముందు నాకు అర్థమైపోతుంది. అందుకే నెక్స్ట్ 2 ఫిల్మ్స్ కలిసి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ టక్కర్ మీనింగ్ చాలా ఉంటాయి సార్. ఇప్పుడు మిమ్మల్ని కాలేజీలో చాలామంది వేరే టైప్లో టక్కర్ పిలుచుంటారు, చూసినా తెలిసిపోతుంది నాకు. కానీ టక్కర్ అంటే ఒక క్లాష్, ఇద్దరు మధ్యలో క్లాష్ అంటే టక్కర్. కొన్ని ఊర్లో టక్కర్ అంటే టాప్ టక్కర్ రా అని ఒక సూపర్ అన్నట్టు చెప్పినట్టు. సో ప్రతి ఊర్లో ఒక మీనింగ్ ఉంది. నన్ను టక్కర్గా ఉన్నాడని అమ్మాయిలు చెప్తారండి, అబ్బాయిలు ఇంతవరకు చెప్పలేదు. ఈ సినిమా తర్వాత చెప్తే చాలా బాగుంటుందండి. డైరెక్టర్ కార్తీక్ గారు, యాక్చువల్గా సిద్ధార్థతో పనిచేయడం అనేది చాలా టఫ్ అని చెప్తుంటారు. ఎవరు చెప్పారు మీతో? ఎవరైనా ఎవరు చెప్పారు మీతో? ఇండస్ట్రీలో కాదు, చాలా రాంగ్ అండి. సిద్ధార్థ పనిచేసిన వాడు ఎవరు సిద్ధార్థ పనిచేయడం టఫ్ అని లైఫ్ లో చెప్పలేదండి. నేను నెగటివ్ చెప్పాను. వద్దు, మీరు ఫస్ట్ అది విస్తూ ఉంటున్నాను. ఎవరు చెప్పారు మీతో? ఆడ లొకేషన్ పంపించండి. సో కార్తీక్ గారు, సో ఈయన్ని హీరోగా తీసుకోవడానికి రీజన్ ఏంటి? చాలా మంది హీరోలు ఉన్నారు కదా. నన్ను ఎందుకు సినిమాలో తీసుకున్నావు, నా నోటి నుంచి ఆయన అడగవచ్చింది ఏం చేసినావు బాబు పాప. ఈయన దగ్గర ప్రెస్ మీట్ చేయడం చాలా టఫ్ అని బయట టాక్ ఉంది అని నేను మొదలెడతా ఇవాళ నుంచి. నన్ను నేను ఎదిగింది పడతలే ఎడుతుంది కార్తి. అది ఆల్రెడీ నేను నిన్న చెప్పిన ఆన్సర్ నేను చెప్పేస్తాను. ఇది ఫస్ట్ టైం అడగలేదు క్వశ్చన్. ఇప్పటి వరకు మీరు సిద్ధార్థని లవర్ బాయ్గా చూశారు, ఈ సినిమా తర్వాత సిద్ధార్థని రగ్గడ్ బాయ్గా చూపించాలని నా కళ. సిద్ధార్థ్ చాలా మంచి యాక్టర్, సిద్ధార్థ్తో పనిచేయడం చాలా ఈజీ, బయట ఇలాగే టాక్ ఉందని కార్తీక్ చెప్పాడు. సో ఇదే కార్తీక్ ఆన్సర్ అండి. ప్లస్ సిద్ధార్థ్తో నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ చేస్తున్నాను. సిద్ధార్థ్ చాలా మంచి హీరో అండి, గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫిగర్, గుడ్ హైట్, మంచి అబ్బాయి. కార్తీక్ గారు ఒక్క ప్రశ్న, సిద్ధార్థ్ గారు మీరు ట్రాన్స్లేషన్ చేసి చెప్తారేమో మరి చూద్దాము. అంటే 20 ఇయర్స్ బ్యాక్ బాయ్స్తో మీ గురువు గారు పరిచయం చేసిన హీరోతో 20 ఇయర్స్ తర్వాత మీరు వర్క్ చేశారు, ప్లస్ ఆయన చెప్తున్నట్టుగా ఇంకో 2-3 సినిమాలు కూడా చేయబోతున్నారు, కాబట్టి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సిద్ధార్థ్ అంటే ఏం చెప్తారు అది చెప్పండి. ఇప్పుడు నా ఒక కంటెంట్ యోసికే మోది, ఇప్పుడు నమ్మకు ఒక సింక్ ఇరుకుం లేయా, ఒక ఆర్టిస్ట్ కూడా ఒక ప్రొడ్యూసర్ కంటెంట్ ఆలోచిస్తున్నప్పుడు ఇంకో మనిషితో ఒక సింక్ ఉంటుందండి. ఆర్టిస్ట్ కూడా ఒక ప్రొడ్యూసర్ కూడా ఒక సింక్, కొన్నిసార్లు ప్రొడ్యూసర్ తో కొన్నిసార్లు ఆర్టిస్ట్ తో. సో ఎనీ కంటెంట్ నా యోసికమోద అది సిద్ధార్థకు పుడిచిది. ఏ కంటెంట్ అయినా నేను ఆలోచిస్తున్నప్పుడే సిద్ధార్థకి అది కనెక్ట్ అయ్యి అర్థమయ్యి అది ఎలా ఉందని డిస్కషన్ లో వస్తాడు. అంద సింక్ దా యాంగిల్ ట్రావెల్ పన్నవి, ఆ సింక్ వల్ల మేము ఇంకా ట్రావెల్ అవుతున్నాం. సిద్ధార్థ్ గారు, వివేక్ రెండు క్వశ్చన్స్. ఒకటి, నెంబర్ 1, ఈ టక్కర్ చేయటానికి మెయిన్ పర్టికులర్ రీజన్ అంటే మీరు అదర్ లాంగ్వేజ్ కూడా సినిమాలు స్టేట్ సినిమాలు చేస్తున్నారు తెలుగులో కాకుండా, సో ఈ సినిమా చేయడానికి పర్టికులర్ రీజన్ ఓన్లీ సిద్ధార్థనే లేదా మీ ప్రత్యేకంగా? నేను రిమైండ్ చేయడం ఒకటి నేను చెప్పాలి వివేక్ గారు, 1 సెకండ్, నన్నే అడిగారు ఎలా వివేక్ గారిని పడేశారని అడిగారు. మిమ్మల్ని చాలా సినిమాలు ఉన్నాయి, ఈ సినిమా ఎందుకు చేశారు సిద్ధార్థ వలన అని. సో మీకు అయితే నేను చెప్పిన సమాధానం అర్థం కావట్లేదు. ఆయన సినిమా చూశారు, చూసి అద్భుతంగా, అదే నేను చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ కెలకటం ఏంటి? మీరు చెప్పండి సార్, చెప్పండి, మీరు బయట వచ్చి కలవండి, నన్ను ఈసారి అవార్డుకి పిలవండి, నేను చెప్తాను.